वेलकम टू गणेश टॉक्स। ఈ వీడియోలో మనం చాలామంది ఇండియన్స్కి తెలియని 20 ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, వారణాసి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ప్లేసెస్లో వారణాసి ఒకటి. ఈ వారణాసి గంగానది ఒడ్డున ఉంటుంది. హిందూ మైథాలజీ ప్రకారం ఈ వారణాసిని లార్డ్ శివ 5000 సంవత్సరాలకు ముందు కనుగొన్నాడట. నెంబర్ 2, లోనార్ లేక్. ఈ లోనార్ లేక్ మహారాష్ట్రలో ఉంది. ఈ లోనార్ లేక్ ఎలా ఏర్పడిందంటే 52000 సంవత్సరాలకు ముందు ఒక ఉల్క ఇక్కడ ఉన్న చెరువులోకి పడడం వల్ల ఈ లోనార్ లేక్ అనేది ఏర్పడింది. నెంబర్ 3, ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అంటే తేలియాడే పోస్ట్ ఆఫీస్ అని అర్థం. ఇది ప్రపంచంలో మొత్తం ఒక ఇండియాలోనే ఉంది. ఈ తేలియాడే పోస్ట్ ఆఫీస్ దాల్ లేక్ మీద శ్రీనగర్లో ఉంది. ఇది ఒక ఇల్లు లాంటి పడవ మీద ఉంటుంది. నెంబర్ 4, ప్రపంచంలోనే అతి తేమగా ఉండే ప్రదేశం ఎక్కడుందో తెలుసా? మేఘాలయలోని మౌసిండ్రమ్ అనే విలేజ్లో ఉంది. ఇక్కడ దగ్గర 11,813 మిల్లీమీటర్ల వర్షం వస్తూ ఉంటుంది. నెంబర్ 5, ప్రపంచంలోని అన్ని దేశాల కంటే మన ఇండియాలోనే ఆవులకి చాలా మర్యాద ఇస్తారు. మన ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి 2 అమ్మలు. ఒకటి మీకు జన్మనిచ్చిన అమ్మ అయితే, రెండవది గోమాత. హిందూయిజంలో ఆవులని పవిత్రంగా భావిస్తారు. మన రాజ్యాంగంలో ఆవుల గురించి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే, ఆవులని అమ్మకూడదు మరియు ఆవులను చంపకూడదు. ఇప్పటికి కూడా ఎవరు ఆవులని అమ్మడం కానీ చంపటం కానీ చేయట్లేదు. నెంబర్ 6, ఇండియాలోనే ఎక్కువ అధికారం ఉన్న ఓటర్, అతని పేరు మహంత్ భారత్ దాస్. అతను ఎక్కడ నివసిస్తాడంటే గుజరాత్లోని గిర్ అనే అడవి మధ్యలో ఉన్న బనేజ్ అనే ప్రాంతంలో ఉంటాడు. ఓన్లీ ఒక్క ఓటర్ కోసం అక్కడ పోలింగ్ బూత్ను ఏర్పాటు చేశారు. దీని గురించి చాలామందికి తెలుసుకొని అతనికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న గౌరవాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నెంబర్ 7, శని సిగ్నంపూర్ విలేజ్. ఈ విలేజ్లో వింత ఏమిటంటే, ఎవరి ఇంటికి కూడా డోర్స్ మరియు తాళాలు ఉండవు. ఈ విలేజ్ మహారాష్ట్రలో ఉంది. ఎందుకు అలా డోర్స్ ఉండవు అంటే, వాళ్ళు ఎక్కువగా శని దేవుని నమ్ముతారట. ఆ శనిదేవుడే ఆ ఊరిని కాపాడుతున్నాడని ఆ ఊరి ప్రజల నమ్మకం. నెంబర్ 8, ప్రపంచంలోనే ఎక్కువ వెజిటేరియన్స్ ఎక్కడున్నారో తెలుసా? ఇండియాలో. మీరు వెజిటేరియనా? వెజిటేరియన్స్కి కరెక్ట్గా ఫిట్ అయ్యే దేశం ఇండియా. ఇండియాలో చాలామంది హిందూయిజంని ఫాలో అవుతారు. మన ఇండియాలో 29% నుండి 40% ప్రజలు వెజిటేరియన్స్ అంట. నెంబర్ 9, ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఎక్కడుందో తెలుసా? మన ఇండియాలో ఉంది. మన ఇండియాలో చాలామంది క్రికెట్ లవర్స్ ఉన్నారు. ఈ క్రికెట్ గ్రౌండ్ దాని అంతట అదే న్యాచురల్గా ఏర్పడింది. ఈ గ్రౌండ్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించుకుంది. ఈ క్రికెట్ గ్రౌండ్ సముద్రంపై నుంచి 2,144 మీటర్లు ఉంటుంది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని చైల్ అనే ప్రాంతంలో ఉంది. నెంబర్ 10, ప్రపంచంలోనే అత్యధిక ఇంగ్లీష్ మాట్లాడే వారిలో అమెరికా 1st ప్లేస్లో ఉంటే, మన ఇండియా 2nd ప్లేస్లో ఉంది. మన ఇండియాలో 10% మంది ప్రజలు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడతారట. నెంబర్ 11, మన ఇండియాలో 1st రాకెట్ని సైకిల్ మీద నుంచి తీసుకెళ్లారట. 1963 ఇస్రో తన 1st రాకెట్ని చర్చ్ దగ్గర తుంబా అనే ప్లేస్ నుంచి లాంచ్ చేసిందంట. విక్రమ్ సరాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్ని లాంచ్ చేశారట. నెంబర్ 12, మీకు పాలంటే ఇష్టమా? అయితే మీకోసమే ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్.
2015 మన ఇండియాలో 155.5 మిలియన్ టన్నుల పాలను ప్రొడ్యూస్ చేశారంట. ప్రపంచంలోనే మిల్క్ ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. నెంబర్ 13. ప్రపంచంలో జరిగిన 5 కబడ్డీ వరల్డ్ కప్ ట్రోఫీస్ లో 5 సార్లు కూడా మన ఇండియానే గెలిచింది. నెంబర్ 14. ప్రపంచంలో 10 ఎత్తైన పర్వతాల్లో మన హిమాలయాస్ లోనే 9 పర్వతాలు ఉన్నాయట. ఆ 9 లో మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ 8848 మీటర్లు. నెంబర్ 15. మన ఇండియాలో 300,000 మసీదులు ఉన్నాయి. మన ఇండియా పాపులేషన్ లో ముస్లింస్ ఓన్లీ 14.2% ఉన్నారు. కానీ ప్రపంచంలో ఎక్కువ మసీదులు ఇండియాలోనే ఉన్నాయి. అందులో కొన్ని ఫేమస్ అయిన మసీదులు ఏమిటంటే, జామా మసీద్ ఇది న్యూఢిల్లీలో ఉంది, మక్కా మసీద్ ఇది హైదరాబాద్లో ఉంది, తాజ్ ఉ మసీద్ ఇది భోపాల్లో ఉంది. నెంబర్ 16. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్ బ్రిడ్జ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు పెద్దది. ఇది ఒక ఆర్చ్ షేప్లో ఉంటుంది. ఈ బ్రిడ్జ్ యొక్క హైట్ ఏకంగా 1178 ఫీట్స్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ కింద చీనబ్ అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. నెంబర్ 17. బండ్రా ఓర్లీ బ్రిడ్జ్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దీనికి ఉండే ప్రతి ఒక్క కేబుల్ 900 టన్స్ వెయిట్ని తట్టుకోగలవు. ఈ మొత్తం కేబుల్స్ని కలిపితే 50,000 ఆఫ్రికన్ ఏనుగులకు సమానం అంట. నెంబర్ 18. ఇండియన్ రైల్వేస్ అనేవి ఆసియాలోనే పెద్ద నెట్వర్క్ కలిగిన రైల్వేస్. ఈ ఇండియన్ రైల్వేస్ 7172 స్టేషన్కి పైగా కనెక్ట్ అయి ఉంది. మన ఇండియాలో రోజుకి 23 మిలియన్ మంది ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. డైలీ 12,117 ట్రైన్స్ రన్ అవుతున్నాయట. మన ఇండియాలో డైలీ ప్రయాణించే వారు మరియు ఆస్ట్రేలియాలో ఉన్న జనాభాతో సమానమట. నెంబర్ 19. ప్రపంచంలోనే ఎక్కువ మంది విజిట్ చేసిన ప్లేస్ ఏంటంటే, గోల్డెన్ టెంపుల్. ఇది ఇండియాలోని అమృత్సర్లో ఉంది. ఈ టెంపుల్కి డైలీ 1 లాక్ మంది భక్తులు వస్తూ వెళ్తుంటారట. నెంబర్ 20. కుంభమేళా. ఈ కుంభమేళా నార్త్ ఇండియాలో 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు. 2011 జరిగిన కుంభమేళా చాలా పెద్దది. ఇది శాటిలైట్ నుంచి చూస్తే కూడా కనిపించిందట. ఇది 70 మిలియన్లకు పైగా ప్రజలను ఆకర్షించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.